எட்டு கேஷ் ஐட்டம்ஸ் ரெண்டு எல்லா கலர் பீஜும் இதே மலை ஸ்மெல்ல தண்ணி பல காஷ்னே ஒக்கோசாரி அது எக்கோ ஆசை எல்லோ கலர் அது ஈசாரி தண்ணி உண்டாயி. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలు సేమియాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే పాలు వేసి సేమియా పాయసం అన్నమాట. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. చల్లారిపోయినా కూడా గడ్డగడ్డకోకుండా, అంటే కొంచెం గట్టిపడుతుంది కదా, అలా గట్టిపడకోకుండా నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలాగో చూద్దాం. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేస్తే చేయాలనిపించేస్తుంది. ఒక లీటర్ పాలు తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా దాంట్లోకి కొద్దిగా కొబ్బరి పొడి, యాలకల పొడి, ఇంకా ముంత మామిడి పప్పు, ద్రాక్ష, బాదం పప్పు తీసుకున్నాను. ఒక గ్లాసు అంటే ఒక కాల్ లీటర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో సేమియాలన్నమాట. ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి మనం యాడ్ చేసిన తర్వాత ఇది పాలు తీసుకున్నా కదా ఫ్రెండ్స్, అవి అంగన్వాడీ స్కూల్లో ఇస్తుంటారు కదా, నాకు వస్తాయి అందుకని ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. అలాగా వాటిని ఉపయోగించుకోవచ్చు, బాగా మంచిగా టేస్ట్గా ఉంటుంది, మంచిగా పోషకాహారం కూడా కదా. ఆ పాలని కొంతమంది తాగరు, అట్లాంటప్పుడు ఇట్లా పాయసంలో అయినా వేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆ పాల ప్యాకెట్ని వేసాను అన్నమాట, ఒకటి, నీళ్ళేం వేయలేదు. ఇంకా ఈ నెయ్యి వేసిన దాంట్లో ఫస్ట్ యాలకల్ని వేసేయించాను. ఇంకా బాదం పప్పు వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకుంటే కదా మనం అది బాగా వేగడానికి వీలుగా ఉంటుంది, పైన తోలు కనిపించదు కదా. సైడ్లు తెల్లగా ఉన్న పక్కడ చూడొచ్చు మనము, ఎర్రగేగితే వేగినట్లు అనమాట. ఇంకా దీంట్లోకి అలాగే ముద్దమామిడిపప్పు, ద్రాక్ష, కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు వేగడానికి కొంచెం కొద్ది ఒక నిమిషం ఎగస్ట్రానే పడుతుంది టైము, అవి వేగిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేగుతూ ఉంటాయి, చూపిస్తాను. అంతలోపలే మీకు ఒక చిన్న గమ్మత్తు అయిన కథ చెప్పాలి. నేను ఫస్ట్సారి సేమియాలు చేసినప్పుడు, ఇప్పటికైతే ఇప్పుడు పర్వాలేదు కానీ అప్పుడు వంట రానప్పుడైతే ఒకసారి సేమియాలు చేస్తుంటే పాయసంలో అక్కడక్కడ ఉంటల్లాగా లడ్డులడ్లు ఉన్నాయి, ఏం చేసినానో ఏమో గుర్తులేదు. అప్పుడు వడపోసేది ఉండింది, వడపోసి చక్కెర వేసి కలపాలంట, అది ఏమో నాకు గుర్తులేదు. నేను నీళ్ళు వేసినాను చక్కెర తర్వాత, చల్లగిపోయిన తర్వాత వేసినాను, లేదంటే కాలేటప్పుడే వేయలేదో ఏమో. అదైతే గడ్డలు గడ్డలు వచ్చేసింది పాయసము, పాలు ఒక పక్క, సేమియాలు ఉంటలు ఉంటలు ఒక పక్క. అయితే ఇప్పుడు బాగా నేర్చుకున్నా. కొబ్బరి మనం ఎప్పుడైనా పైన అట్లా వేడిగా అన్నప్పుడు వేయకూడదు, దించుకొని కొంచెం తగ్గిన తర్వాత వేస్తే మనకు ఎంత మెజర్మెంట్లో కావాలో అంత వేగుతుంది, లేదంటే తొందరగా మాడిపోతుంది ఫ్రెండ్స్. అవన్నీ బాగా ఖచ్చితంగా వేగినాయి దూరగా, అలాగా వేగితే మంచిగా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఒకసారి మా అక్క బాదుషాలు వేసింది ఫ్రెండ్స్, రాయి తీసుకొని పగలగొడనే రాలే ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఏ పిండి కలిపిందో ఏమో తెలియదు, నూనెలో వేస్తా అని అడుగుకంతా పోయింది పిండి కనిపించకుండా, వేసినట్టు వేసినట్టు మాయమవుతా ఉన్నాయి. మళ్ళీ చూస్తే అడుగునుంది పిండి, మళ్ళీ ఏం చేసిందో మళ్ళీ బాగా చేసింది, కానీ అవి అసలు కొరకడానికి వీలు పడలేదు, దంచినాగా రాలే ఫ్రెండ్స్. ఏందో గట్టిగా చేసిందంటే అది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఇది చేస్తాండే, అందుకే మీతో చెప్తానా ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా అంటే ఇవి అలా దించిన తర్వాత వేసినా కానీ కొబ్బరి చూడండి ఎట్లాగుందో. నేను డైరెక్ట్గా ఇవి పాలు కాగినాయి కదా, కాంచి చల్లార పెట్టుకున్నా ఫ్రెండ్స్. అవి అంటే చాలా చల్లగా కాదు, బాగా ఉడికినాయి, ఆఫ్ చేసిన జస్ట్ కాలుతానే ఉంటాయి కదా, అది వేసేసిన అనమాట. ఇంకా అదే ప్యాన్లో ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ వేసి దానికి ఉండే నెయ్యి కూడా అంతా పోయేట్టుగా దాంట్లో ఆ గోళంలో వేసేసిన పాలల్లో, ఇంకా అవి మళ్ళీ కొద్దిసేపు బాగా వేడి చేసి, ఇంకా అవి ఇంకా ఒక సైడ్ ఉడుకుతూ ఉంటాయి, కొద్దిసేపు వేడి చేస్తాం అవి. ఇంకా ఈలోపు ఈ ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి తీసుకొని, ఇంకా నేను ముందుగానే ఒక పెద్ద గ్లాస్ నిండా అంటే ఒక పావు గ్లాస్ మైన సేమియాలు తీసుకున్నాను, అవి దీంట్లో వేసుకొని సిమ్లో ఉంచుకొని దూరగా వేయించుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత సేమియాలు వేయాలి. హీట్ ఎక్కిన తర్వాత మంట తగ్గించేసి సేమియాలు వేసాను. ఇంకా ఇట్లాగా ఫోక్ ఉంటుంది కదా మ్యాగీ తినే స్పూన్తో, అయితే బాగా మనం అవి విడివిడిగా ఒక్కొక్క దాటిగా వేగినట్లుగా ఉంటుంది, ఒకే చోటుకి జరపకోకుండా విడివిడిగా కలిదిప్పుకుంటా చిన్న మంట పెట్టుకొని
కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ వేగిన తర్వాత ఇంకా డైరెక్ట్ నేను ఈ పాలు బాగా కాగి ఉన్నాయి కదా ఈ పాలల్లో వేసేస్తాను సేమ్యాలు. ఇవి బాగా ఉడుకుతున్నాయి కదా, ముందే కాల్చిన పాలు కాబట్టి త్వరగా అంటే అక్కడ మనం వేయించుకున్నాం కదా అవి వీటిల్లో ఏదన్నా పచ్చిగా ఉన్నా కానీ అవి కూడా ఉడికిపోతాయి. ఇంకా వేయించుకున్న సేమ్యాల్ని డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను. చక్కెర అయితే ఇంకా వేయలేదు. ఇంకా నేను ఇలాగ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. అది ఇలాగ ఉడుకుతుంది కదా, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఏమీ చక్కెర వేయలేదు ఇంకా అప్పటికి. అలాగా మొత్తం అంతా పాలు అంతా పీల్చేసుకుంది అది. ఈ విధంగా గట్టిగా వచ్చేసింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సినంత చక్కెర ఒక గ్లాసు సేమ్యాల్లోకి ఒక అర్ధ కిలోమైన చక్కెర వేసుకున్నాను. నేనేం ఉడికించలేదు, చాలాసేపు వదిలేస్తే పాలన్నీ పీల్చుకుంటాయి సేమ్యాలు, అంతగా థిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఇంకా సన్న మంట పెట్టినా కొంచెము, ఇప్పుడు అంటే చాలాసేపు నేను ఆఫ్ చేసినాను, ఒక 10 నిమిషాలు అయితే దాన్ని వదిలేసాను. పీల్చుకున్న తర్వాత చక్కెర మళ్ళీ కరగాలి కదా, కొంచెం వేడిగానే ఉంటాయి కానీ మళ్ళీ మంట పెట్టి కొంచెము సిమ్లో పెట్టి నేను చక్కెర వేసేసి దింపేశాను. ఇంకా అలాగా దించిన తర్వాత ఆ చక్కెర అంతా కరుగుతుంది. ఇంకా మనమే స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా ఆ చక్కెర అంతా కరిగి ఆ పాలు అనేది మళ్ళీ బయటకు వస్తాయి, లిక్విడ్ లాగా అయిపోతాయి సేమ్యాలు అంతా. మళ్ళీ ఆ దాంట్లో ఉండే పాలను వదిలేసి చక్కెరని పీల్చుకుంటాయి అన్నమాట. ఇలాగా ఇంకా నేను ఇంకా ఏం దాన్ని వేడి చేయను. మనం ఇలాగే మీరు మళ్ళీ వేడి చేశారనుకోండి గడగట్టుకొని పోతాయి సేమ్యాలు అంతా. అలాగే వదిలేస్తే మళ్ళీ చూడండి ఇంకా ఈ సాయంత్రం ఇది మళ్ళీ అప్పుడు కూడా అట్లాగే విడివిడిగా ఉన్నాయి సేమ్యాలు గడ్డగట్టవు అన్నమాట. బాగుంటుంది, చల్లారిపోతే కొంచెం గట్టిగా అయిపోతే తినబుద్ధి కాదు కదా. అలాగా వేడిగా ఉన్నప్పుడు ఎలాగా ఉంటాయో చల్లారిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటాయి సేమ్యాలు పాయసం అనేది. ఎంతో బాగా చక్కగా పాల సేమ్యాలు అయితే రెడీ అయిపోయినాయి, అంటే పాలు వేసిన సేమ్యాల పాయసం అన్నమాట ఫ్రెండ్స్. అదండి వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. ఇంకా ఇవి రెండు మా తోడిగోడల వాళ్ళకి, ఇద్దరికి ఒకటి మా అత్త వాళ్ళకి అన్నమాట. వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తా స్వీట్. ఇంకా నేను టేస్ట్ చూస్తానా, ఇది ముందే చూసేసిన కానీ మళ్ళీ మీకు చెప్పాలని పెట్టాలనిపించింది, చూపిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.